మన ఆది షాపింగ్ మాల్ ఓపెన్ చేశాడంట కానీ అక్కడ బట్టలు మాత్రం అమ్మరంట కామెడీ పంచులు మాత్రమే అమ్ముతారంట మా షాపింగ్ మాల్కి వస్తే మీకు కామెడీని కిలోల లెక్కన కాదు టన్నులు టన్నులు లెక్కన ఇస్తానంటున్నాడు మన ఆది నేనైతే వెళ్తున్నా మరి నాతో పాటు మీరు కూడా వస్తారా రండి కలిసి వెళ్దాం కలిసి నవ్వుకుందాం ఆది బయటకు రావాలి ఆది బయటకు రావాలి ఆది బయటకు రావాలి జబర్దస్తి గబ్బర్ ఒరే ఉప్పు తింటే బీపీ బీపీ తింటే షుగర్ సరిగ్గా భోజనం చేస్తే పోతారు మీకు ఈ వయసులో ధర్నాలు అవసరం అంటారా ఈ వయసులో ధర్నాలు అవసరం తీసే ఏమండి తలకు స్నానం చేస్తున్నాను షాంపూ పెట్టి చేయమంటారా కుంకుడుకాయ పెట్టి చేయమంటారా విగ్గొడకుండా చేయడ్డు పెట్టి చేయి ఏమండి తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతంగా ఉండడానికి ఒక ఉదాహరణ చెప్పండి పెళ్లిలో నువ్వు తల వంచుకొని తాళి కట్టించుకున్నావు కదా అదేనే తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతంగా ఉండేది ఇలాంటివన్నీ చెప్తారు ఇంట్లో మాత్రం కూర్చొని ఎక్కడికి కదలరు కూర్చున్న చోట కదలం కాబట్టి పర్వతాలకు మగాళ్ళ పేర్లు ఒక చోట కుదురుగా ఉండరు కాబట్టి నదులకు ఆడాళ్ళ పేర్లు పెట్టారే ఊర్లో హోటల్ పెట్టాం కదా అది నడవకుండా చేయడానికి ఎవరో ట్రై చేస్తున్నారండి ఏది మన హోటల్ నడవకుండా చేయడానికి ట్రై చేస్తున్నారా అవునండి ఏది చెవు హోటల్ జోలికి రాకండి ఆ హోటల్ చాలా మందికి తిండి పెడుతుంది ఏంటి హోటల్ 11 నడపాలా ఆ టైంలో వాళ్ళు అయ్యి వచ్చి తింటాడా ఇక్కడ పానీపూరి తీసుకోండి పానీపూరి చూసారా పానీపూరి కూడా మన జీవితం లాంటిదేనండి ఉన్న జీవితానికి బొక్క వేసుకొని లేనిపోని కష్టాలు అనే నీళ్లు వేసుకొని ఇగో అనే కూర వేసుకొని దాన్ని హ్యాండిల్ చేయలేక సగం మీద వేసుకొని కనీసం టీవీ కూడా చూడడం తెలియదు కదండి మీకు ఇవన్నీ విషయాలు ఎలా తెలుసు అండి పక్క వీధిలో కుళాయి ఉంది కదా దాని దగ్గర ఒక 10 ఉంటే చాలు అన్ని విషయాలు తెలిసిపోతాయి మనకి ఇలాంటివన్నీ చెప్తారు కాపురం చేయడం మాత్రం చేత కాదు ఇప్పుడు కాపురం అనేది స్కిట్ చేసినంత కష్టమే పెళ్లిదే ఉంది యూట్యూబ్ లో నుంచి స్కిట్ తీసేసినంత ఈజీ కూతురు పుడితే దేవసేన అని పేరు పెట్టుకుంటాను అనుకున్నాను ఆహా కొడుకు పుడితే కట్టప్పని అనుకోలేదా మరి ఒక్కసారి ఇలా చేశారంటే కళ్ళం మీద చెయ్యేసిన హైపరాది అని యూట్యూబ్ లో పెట్టేస్తా పెట్టండి మొత్తం పెట్టండి అమెరికా మీద అనుభవం వేసింది కూడా హైపరాది అనే పెట్టండి నేను లావుగా ఉన్నాననే కదండి ఇవన్నీ అంటున్నారు ఈ మధ్య నేను తగ్గానండి అప్పుడప్పుడు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి అవి నమ్మకూడదు మన కళ్ళు మనల్ని మోసం చేయడం అంటే ఏంటండి ఏమి లేదే ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితం ఎవరిని ఉద్దేశించినవి కావని ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది కనపడ చూసావా దాన్నే మన కళ్ళు మనల్ని మోసం చేయడం అంటారు దీన్ని చేసుకున్న తర్వాత నుంచి మనకి ఏ లాభం లేదు పెళ్లికి ముందు అన్ని షాపులు తిప్పేవాడిని పోనీ తిప్పడం ఎందుకులే అని చెప్పి పెద్ద షాపింగ్ మాలే పెట్టేసే దీనికోసం ఏ ఇబ్బంది లేకుండా బేసిక్ గా కస్టమర్లు 2 రకాలు ఉంటారండి ఒకడు ప్రసాదం కౌంటర్ దగ్గర 20 రూపాయల లడ్డు అంటే 10 రూపాయలకి తీస్తారా మేము ముగ్గురు తీసుకుంటాం అనే వాళ్ళు ఉంటారు వాళ్ళని మనం పడిచుకోకూడదు ఇక డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రపంచంలో ఎవరికి అర్థం కాని పెయింటింగ్ వాడికి ఒక్కడికి అర్థమై 5 లక్షలు పెట్టుకుని వస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి కస్టమర్లు మనకేం ప్రాబ్లం లేదు వస్తానే ఉంటారు షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి హీరోయిన్లు పిలిచామండి ఇంకా రాలేదేంటి ఇంకా షాపులో బోనియే కాలేదు అప్పుడే తగలడ్డారు చిల్లర లేదు పోతారు ఏం మాట్లాడుతున్నారు మీరు మేము హీరోయిన్స్ ఏ గ్రహాల నుంచి వచ్చారు ఏంటి ఆలోచిస్తున్నారు మీరు బయట ఎలా ఉన్నారంటే ఆధార్ కార్డులో ఎలా ఉంటారా అని ఈడేవుడు ఎంతకి మా బాడీ గార్డ్ ఈయన మీరు బాడీ గార్డ్ గా పెట్టుకోవటం ఎలా ఉందో తెలుసా ఎలా ఉంది బ్యాంకు లోన్ వసూలు చేయడానికి ఆఫీసర్ గా పెట్టినట్టు ఉంది ఏం మాట్లాడుతున్నావు పాల బుగ్గలు చూసి మీకు గుర్తు రావట్లేదా ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు వేసే వాళ్ళ ఉన్నారు మీ పాల బుగ్గల తీకండి తీకండి అలా ఒకసారి తీసే బలయ్యాడు తీకండి ఎవరు తీకండి నువ్వు పక్కన రావయ్యా ఏంటి ఫోటో ఫోటో అంటే నాకు సిరేకు ఏం చేసుకుంటావు ఈ ఫోటో గుమ్మానికి 2 తగిలించుకుంటారు పొలం దగ్గర కర్రకు 2 పెట్టుకుంటారు ఇవ్వండి ఏమైంది ఇలా పెట్టు నువ్వంటే నాకు ఇష్టం నీకోసమే వచ్చినాను నిన్ను చూడటానికే వచ్చినాను చూసారా ఒక అభిమానికి హీరోయిన్కి ఉన్న అనుబంధం ఈ సిచ్యువేషన్ లో మీకు ఏం చెప్పాలని లేదా చాలా చెప్పాలనుంది మీ ఇద్దరిని చూస్తుంటే ఈ అభిమాని హీరోయిన్ ఎదుట్రా రేఖ సోదరుడు శంకర్ పాను గుట్కా తిని రేఖ 2 దవడలు తొగలించారు ఇక శంకర్ వాళ్ళ అమ్మ కోసం 2 గాజులు అమ్మేశాడు నువ్వు అలాగంటావు కానీ ఈ చేతులతో ఎన్ని కాంప్లెక్స్ లు ఓపెన్ చేసామో తెలుసా సులభ కాంప్లెక్స్ లా
అలా కాదు కానీ నీ బిజినెస్ డెవలప్ అవ్వాలి అంతే కదా. ఇదిగో ఈ బట్టల షాప్ ఓపెన్ చేయగానే ముందుగా బట్టలు కొనేదే వారు. చూసావా ఇది పోయిన తర్వాత ఫస్ట్ బట్ట కప్పేది ఎవరు? వాళ్ళన్నిటికీ మేము అని అంటారు. మీరు ఎలాంటారు మా షాప్ ఓపెనింగ్ జరగాలి? ఏది కవ్వెత్తేది? ఏం లేదు వెలిగించండి. వెలిగించిన ఫస్ట్ టైం ఒక ఆరిపోయే దీపం ఇంకో దీపాన్ని వెలిగించడం. ఏదో మొదటిగా ఏం జరిగిద్దో ఏమో. ఏంటి చెయ్యి ఉనుకుతుంది మీ దరిద్ర. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, కదకండి. ఏంటి మీరు అలాగుండిపోయారు? ఏం చేయనా? ఏం చేయరా అంటే ఏం చేస్తున్నారండి? ఆయన ఎవరో ఇలా జబ్బుల్నే మాయం చేశారు, నేను మిమ్మల్ని మాయం చేయలేనా అని. అండర్ గ్రౌండ్ లో డబ్బు నగలు ఏది ఉంటాయి తీసి బయట పెట్టండి. అండర్ గ్రౌండ్ లో డబ్బులు దాచిపెట్టడానికి మాది శశికళ షాపింగ్ మాల్ కాదండి, చంద్రకళ షాపింగ్ మాల్. అందరూ చేతులు పైకెత్తండి. అయ్యో మాకెందుకు వచ్చిన గొడవ ఇది? అందరూ చేతులు పైకెత్తండి. ఎత్తాం కదా, ఎన్నిసార్లు ఎత్తమంటావరా? చెప్పిందే బట్టి బట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మీరు శ్రీ పారాయణ విద్య కాలేజీలో చదివారా అండి? నగలు మొత్తం మూటలు కట్టండి. నీళ్ళే కట్టుకోవచ్చు కదండి. మాకు కొంచెం బద్దకం సార్. నీలాంటోడే బద్దకం ఎక్కువ అని శోభనం కథలో చీర కలిసిన పెట్టుకున్నాడంట ఉత్సాహం కోసం. వాడు ఇలాగే అంటాడు కానీ మొత్తం మూటలు కట్టండి. మీరు వెళ్ళిపోతున్న చెక్కులు మా ఇంటికి పంపించండి. ఏంటండి ఇలా జరిగింది? పిచ్చిదేనా, ఇన్సూరెన్స్ కోసం నేనే ప్లాన్ చేశాను. ఇప్పుడు పోలీసులు పిలిపిస్తా, మొత్తం జరిగిన నష్టం చూపిస్తా, డబ్బులు కొట్టేయచ్చు. హలో పోలీస్ స్టేషన్ సార్, రండి సార్. ఇప్పుడే మొత్తం జరిగిన నష్టం చూడండి సార్, ఎంత జరిగిందో మాకు చూడండి సార్, మొత్తం ఎత్తుక్కోండి. ఏమండి దొంగతనం స్టార్ట్ చేద్దామా అండి? దొంగతనం స్టార్ట్ చేసి ఎవరా మీరు? మీరే కదండి ఫోన్ చేసి దొంగతనం చేద్దామన్నారు. మరి ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళెవరు మాకేం తెలుసండి. ఉన్నది పోయింది, ఉంచుకున్న దాన్ని పోయింది. అదే ఇన్సూరెన్స్ కోసం పాతరా పోలీస్ స్టేషన్. ఏంటి నిన్న ఏం చేయమంటారండి? ఏం చేయొద్దు, ఇంటికెళ్ళి టీవీ ఆన్ చేయి. ఈ మధ్య అన్ని ఛానల్లో వస్తాను, చూసుకుంటుండి వచ్చేస్తాను.